ఇదిత్రా 34వ అధ్యాయం మొదటి వచనాలు మనం కలిసి చదువుకుందాం. కీర్తన 34వ అధ్యాయం మొదటి 3 వచనాలు మనం కలిసి చదువుకుందాం. పేజీ నెంబర్ 468 ఆఫ్ల బొమ్మలో కీర్తన 34వ అధ్యాయం మొదటి 3 వచనాలు కలిసి చదువుతాం. నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించుదును, నిత్యము ఆయన కీర్తి నా నోటనుండును. యెహోవా నామమును బట్టి మా యెహోవాను బట్టి నేను అతిశయిస్తున్నాను, దీనులు దానిని విని సంతోషించదరు. నాతో కూడి యెహోవాను కనపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. మనం ఏకముగా కూడి ఆయన నామమును ప్రేమ నమ్మకం గల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీ స్తోత్రాలు. మరొకసారి మీ పిల్లలుగా మీ పాదాలు చదువుకొస్తున్నాం. ఈ రీతిగా ప్రభు దినంలో మీరు మమ్మల్ని మీ సన్నిధిలోకి తీసుకొచ్చి ప్రభు మిమ్మల్ని ఆరాధించిన కొరకై మీరు మా గమనానికి తీసుకొచ్చిన లేఖన భాగం కొరకై ఉన్నారు. లేఖన భాగాన్ని ఆశీర్వాదకరంగా చేసి ఇంకా అనేక మాటల ద్వారా మీరు మాతో మాట్లాడి మేమందరం కలిసి నేను ఆరాధించి అనుభవం తీసుకుంటామని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా మా కొరకై చేయబడిన గొప్పదైన రక్షణ కార్యమును బట్టి స్తోత్రాలు. మా రక్షణను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం ప్రభువా. సంఘముగా, సమాజముగా, వ్యక్తిగతముగా, కుటుంబముగా చేరి నిన్ను ఆరాధించే ఆధిక్యతను మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఈ దినము నీ సన్నిధిలో నిన్నట్లు ఆరాధించగలను కొన్ని తలంపులు మా గమనానికి తీసుకుంటాడు. మా పితరులైన వారు కొందరు మిమ్మల్ని ఆరాధించే విషయంలో వారు కలిగి ఉన్న ఆసక్తి మేము కూడా కలిగి మిమ్మల్ని ఆరాధించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. దేవాయ దినము ఏర్పాటును బట్టి మిమ్మల్ని ఆరాధించినట్లు వచ్చాడు. మాతో కూడా ఉండండి ప్రభువా, మాతో మాట్లాడండి. ఎట్లు నిన్ను ఆరాధించవరనో ఈ దినం నూతనంగా నేర్పించమని ప్రార్థిస్తున్నాం. మీకు లోబడి మీరు చేసిన కార్యం తలపోసుకుంటూ మిమ్మల్ని ఆరాధించే అనుభవంలో ప్రతి ఒక్కరు రాగలిగినట్టు సహాయం. మీ దాసునిగా నన్ను కూడా మీ మరి చిలుసాటును మరుగు చేసి ఈ పూరగానాన్ని వాడుకోమని ప్రార్థిస్తున్నాను. దేవా, మా తలంపులు ఎంతో అపవిత్రమైనవి, మా తలంపులు నష్టాన్ని కలిగిస్తాయి. కనుక నీ తలంపులతో మమ్మల్ని నింపి నిన్ను ఎట్లా ఆరాధించాలో అట్లు సిద్ధపరచమని ప్రార్థిస్తూ మీ దాసుని కూడా నన్ను కూడా మీ చేతులకు అప్పగించుకుంటాను. మీకు ఎవరైనా రావాల్సిన ప్రజలు ఉంటే కూడా వారిని కూడా తీసుకున్నాడు. ఎవరు కూడా మీ సన్నిధిని పోగొట్టుకోకుండా సహాయం చేయండి. మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకుంటున్నాం. యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు చూడండి, నేను మాట్లాడే మాటల్లో నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించదను. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించదను. ఇక్కడ మనం చూస్తున్న ఈ మాటల్లో దేవుణ్ణి ఆరాధించేటువంటి అనుభవంలో దావీదు మనకు కనబడుతున్నాడు. దావీదు దేవుణ్ణి ఆరాధించేటువంటి విషయంలో అక్కడ ఒక శత్రు దేశ రాజు ముందు దేవుడు తనని కాపాడినటువంటి, తనను భద్రపరిచినటువంటి విధానమును దావీదు జ్ఞాపకం చేసుకుంటూ నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించదని అంటున్నాను. తర్వాత ఇంకో మాట 3వ వచనంలో, నాతో కూడి యెహోవాను కనపరచుడి, మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయదము. ఇంకా కొద్ది ముందు పోతే 4వ వచనం 2వ భాగంలో, నాకు కలిగిన భయములన్నింటిలో నుండి ఆయన నన్ను తప్పించాడు. కనుక శత్రువు తరుముతున్నప్పుడు శత్రువు దగ్గర ఒక రకంగా చిక్కుబడిన పరిస్థితుల్లో దావీదు ఉన్నప్పుడు దేవుడు అతనికి ఉన్న భయంలో నుంచి తప్పించి అతనిని రక్షించినటువంటి వాడుగా ఉన్నాడు. కనుక అంటాడు కదా, నేనెల్లప్పుడూ యెహోవాను సన్నతిస్తాను. దావీదు జీవితంలో ఇది ఒక గొప్ప అనుభవం. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించను,
తర్వాత నాతో కూడా రండి మనం ఏకముగా కూడి అనే నామమును అంటే ఆయన తను తీసుకున్నాడు తర్వాత ఆయనతో కూడున్న జనులను ప్రభువును ఆరాధించుకొనుటకై ఆయన పిలుపునిస్తున్నాడు ఆయన రాజు కనుక దావీదు ఆ విధంగా పిలిచినప్పుడు ప్రజలందరూ దేవుణ్ణి ఆరాధించి అనుభవంలోకి తీసుకురాబడుతున్నారు కనుక మనం అందరము మనం ఏకముగా కూడి ఆయన నామమును తర్వాత ఎల్లప్పుడూ దేవుణ్ణి ఆరాధించే స్థితిలో దావీదు భక్తుడు వస్తున్నాడు కనుక ప్రియారా ఈ దినాల్లో దేవుడు మన కొరకై చేసిన కార్యం ఏంటంటే శత్రు భయముల నుండి మనల్ని విడిపించాడు మన కలిగిన ఆపదల నుండి మనల్ని తప్పించాడు మన శోధనల్లో మనకి ఎంతో ఇబ్బందికరమైనటువంటి విధానం కలిగినప్పుడు ఇబ్బంది కలిగిస్తున్న పరిస్థితులు అనేకం మనకు ఎదురైనప్పుడు ప్రభువు ఆ పరిస్థితుల్లో నుండి మనలను తప్పించాడు లేకపోతే ఆయన నాకు కలిగిన భయములన్నిటిలో నుండి తప్పించిన వాడు అని మనం చెప్పవచ్చు ఇలాంటి అనుభవాలు అనేక మంది భక్తులు వచ్చినారు అంటే దేవుడు అలాంటి అనుభవాలు తీసుకొచ్చినాడు చూడండి మనం కొన్ని విషయాలు చూస్తాము కొన్ని విషయాలు చూసినప్పుడు మనం ఎలాగ ప్రభువుని ఆరాధించగలుగుతామో ప్రభు మనల్ని చిత్తపరుస్తాన్ని మనం గమనిస్తాం చూడండి ఆది కాండం ముప్పై రెండో అధ్యాయం అక్కడ మాట చూడండి ఆది కాండం ముప్పై రెండు తొమ్మిది పది వచనాలు అప్పుడు యాకోబు నా తండ్రి అయిన అబ్రహాము దేవ నా తండ్రి అయిన ఇస్సాకు దేవ నీ దేశమునకు నీ బంధువులకు తిరిగి వెళ్ళుము నేను నీకు మేలు చేసేదని నాతో చెప్పిన యెహోవా నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యములకును అపాత్రులను కలగా నా చేతి కర్రతో మాత్రమే యోధాను దాటుదని ఇప్పుడు నేను ఎందు చూపులైతే ఇక్కడ విషయం ఏంటంటే పిల్లరా యాకోబు తన జీవితంలో దేవుడు చేసినటువంటి కార్యాలను బట్టి దేవుణ్ణి గణపరుస్తురా మనం చూస్తున్నాం ఏమంటాడు నా తండ్రి అయిన అబ్రహాము దేవ ఇస్సాకు దేవ నాతో మాట్లాడిన దేవ నాకు మేలు చేస్తానని చెలవిచ్చిన దేవ నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకు నేను అపాత్రుడను నాకు మేలు చేస్తానని ఆ మేలు చేసిన దేవ నేను నీ మేలు పొందడానికి తగిన వాడను అను ఆయనను కూడా నన్ను నీ మేలుతో నింపిన కనుక చూడండి అదే ఆదికాండం 28వ అధ్యాయంలో అదే ఆదికాండం 28వ అధ్యాయం 20వ వచనం అండి మనం చూద్దాం ఆదికాండం 28వ అధ్యాయం 20వ వచనం అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్టు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళుతున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తింటకు ఆహారమును ధరించుకున్నటకు వస్త్రములను నాకు దయచేసిన నాకు దేవుడను మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమును మరియు నీవు నాకు యావత్తులు 10వ వంతు నిశ్చయముగా నీవు చెల్లించదని ఒప్పుకొనను ఇక్కడ మనం చూస్తున్నాము నేను వెళుతున్న ఈ మార్గంలో నాకు తోడై ఉండి నన్ను కాపాడు ఎడలా యెహోవాయే నా దేవుడు నాకు ఆహారం ఇచ్చి తర్వాత నాకు వస్త్రం ఇచ్చి నన్ను కాపాడితే నాకు అవన్నీ కూడా సమకూరిస్తే ఆయనే నాకు దేవుడై ఉండదు అంటే ఒక అవడంబడిక ఒక మొక్కుబడి చేసినాడు దేవునికి నేను వెళుతున్న మార్గంలో అంటే నా జీవిత యాత్రలో నేను ప్రయాణం అవుతున్న ఈ యొక్క ప్రయాణ యాత్రలో నాకు తోడై ఉండి నాకు ఆహారము వస్త్రం ఇస్తే నీవే నా దేవుడు ఇక్కడ మరి దేవుని దగ్గర అతడు ఆ విధంగా ఒక తీర్మానం చేసుకుంటూ వచ్చినాడు ఆ తీర్మానం ప్రకారము దేవుడు చూడండి మనం చూసిన 32వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు ఈ నీళ్ళ నీటిని ఆ యాకోబుకు అనుగ్రహించాడు అని అంటున్నాడు నీవు చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యములకును
उपकार सत्य अपात्रुन क्या ज्ञापक याकोबे अयाणमेवा ఒంటరిగా ప్రయాణం చేస్తున్నాడు ఒంటరిగా ఉన్నాడు ఒక చోటుకు వచ్చినప్పుడు ఆ చోట దేవుని దర్శనాన్ని చూసినవాడు ఉన్నాడు దేవుడు దర్శించినాడు దేవుడు యాకోబుతో మాట్లాడినాడు ఏమంటాడు నేను నీకు తోడై ఉంటాను అన్నాడు 13 14 వచనాల్లో మనం చూస్తాం నేను నీకు తోడై ఉంటాను నువ్వు పండుకున్న ఈ స్థలాన్ని నీకు ఇస్తానని దేవుడు యాకోబుతో వాగ్దానం చేస్తాడు అప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ యాకోబు ఆ స్థలంలో ఉండి ప్రభువుని దర్శించుకుంటూ మనం చూసినప్పుడు వ్యక్తిగతంగా ప్రభువుని ఆరాధిస్తున్నాడు వ్యక్తిగతమైన ఆరాధనను చెల్లిస్తున్నాడు తన వ్యక్తిగతమైన ఆరాధన ప్రభువుకు చెల్లిస్తున్నవాడు ఉన్నాడు ఇంకో మాట వ్యక్తిగతమైన ఆరాధన చేస్తున్న యాకోబు ఉన్న ఆ చోట లేక ఆ స్థలానికి మనం పెట్టాలి బేతేలు అనే పేరు పెట్టాలి బేతేలు మందిరము అని పేరు పెట్టాలి उपकार व्यक्तिगत मंदिर अभवेल मृकपड़े प्रभु सहायानी बटी याको प्रभु आराधि चूँगी अदे आदि कांड 44 अध्याय आदि कांड 44 దేవుడు యాకోబును పోషించినవాడు ఉన్నాడు తన జీవిత కాలమంతా కూడా పోషించినవాడు ఉన్నాడు ప్రభు మనం రక్షించుకున్న తర్వాత మన జీవిత కాలమంతా మనలను పోషించువాడు అందుకే ఎల్లప్పుడూ మనం ప్రభువుని ఆరాధించడంలో తెలుస్తామంట ఎల్లప్పుడూ మనం ప్రభువుని ఎలా ఆరాధిస్తామంటే మన జీవిత కాలమెల్లా మనల్ని ప్రభు పోషిస్తున్నప్పుడు సంరక్షిస్తున్నప్పుడు భద్రపరుస్తున్నప్పుడు ఎల్ల కాలం లేదా ఎల్లప్పుడూ ఆయనను ఆరాధించే అనుభవాలు మనం తీసుకున్నాం కాబట్టి అంటే యాకోబు తన జీవితంలో వ్యక్తిగతంగా ప్రభువుని ఆరాధించే నేర్చుకున్నాడు ఎల్లప్పుడూ ప్రభువుని ఆరాధించే స్థితిలో యాకోబు వచ్చినవాడు తర్వాత ఇది బేతేలు యొక్క అనుభవం అక్కడ 28వ అధ్యాయం యాకోబు ప్రారంభంలో యాకోబు ఉన్నాడు ఈ స్థలమునకు బేతేలు పేరు పెట్టారు కనుక బేతేలు యొక్క అనుభవంలో ప్రభువుని ఆరాధించిన వ్యక్తిగతంగా ప్రభువుని ఆరాధించిన యాకోబు అనే मन प्रार्थना मंदिर पेर फिलिपी प्रार्थना कदा ने फिलिपी प्रार्थना मंदिर बेतेल प्रार्थना मंदिर यरूशलेम प्रार्थना मंदिर सियोन प्रार्थना मंदिर एना प्रभु की आराधे चोट मैं गुर्ति मंदिर पेर पटा देवनी मंदिर मंदिर पेरे देवनी मंदिर प्रार्थना मंदिर मंदिर व्यक्तिगत आराधन बेते व्यक्तिगत आराधन मन अला देश सतोष चूँ रूप रूप मन चूच्नपुर
देवुडु
వారిని క్షమించి నడిపించినటువంటి అనుభవం సియోనులో ఉన్నది. తనకు సియోను అనుభవంలో మనం ఇప్పుడు ఏం చేస్తాము? మనము దేవుణ్ణి కుటుంబంతో ఆరాధించే అనుభవంలో మనం తీసుకుంటాం. కనుక మన కుటుంబం ఈ దినం క్షేమంగా ఉందంటే, మన కుటుంబం ఈ దినం క్షేమంగా ఉందంటే, మనం ఏపాటి వారం అని ఆయన క్షేమం ఉంచాడు. మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి అసలు ఏపాటి వారం అంటే మనము, ఆయనకి ఎంత పని, ఆయనకి ఎంత బిజీ, ఆయనకి ఎంతమంది విన్నపాలు విజ్ఞప్తులు చేసేవాళ్ళు, వాళ్ళందరిని చూస్తూ ఒక కంట మనల్ని కూడా మన కుటుంబాన్ని కూడా దేవుడు కనిపెట్టి మనల్ని నడిపిస్తున్నాడే, ప్రేమిస్తున్నాడే, హెచ్చిస్తున్నాడే, మనము మన స్థాయి తక్కువైనా కూడా గొప్ప స్థానంలో పెడుతున్నాడే. ఒకరంగా గొర్రెల కాపరం తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు? సింహాసనంలో కూర్చోబెట్టాడు. ఇప్పుడు వాళ్ళందరూ ఆ కుటుంబం అంత రాజుగారి కుటుంబమైన కనుక సియోను యొక్క అనుభవంలో మనం కుటుంబ ఆరాధన కలిగి ఉండే స్థితి దేవుడు మనకి ఇస్తూ వచ్చినాడు. ఇది నాన్న కొందరు కుటుంబాలుగా లేకుండా ఒంటరిగా వచ్చేటువంటి వాళ్ళని చూస్తే మనం ఒకటి అర్థం చేసుకోవాలి. నేను ఒంటరిగా లేకుండా నా కుటుంబంతో సహా దేవుణ్ణి ఆరాధిస్తే ఎంత బాగుండని ఒక నిశ్చయతలోనికి వారు రావాలి. నా కుటుంబంతో సహా నా భర్తతో కలిసి, లేదా నా భార్యతో కలిసి, నా పిల్లలతో కలిసి నేను దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించేది నాకుంటే ఎంత బాగుండు అనే అనుభవంలో మనం తీసుకున్నాం కూడా. కనుక ఇది రెండవది సియోను యొక్క అనుభవంలో నాకు ఏం చేస్తున్నాడు? కుటుంబంతో కలిసి దేవుణ్ణి ఆరాధించే స్థితిలోనికి నేను ఎంతటి వాడనయ్యావు, నాకెంత గొప్ప హెచ్చైన కార్యాలు చేసినావు అని దావీదు అంటున్నాడు. అంటే దేవుణ్ణి ఎంతగా కొనియాడుతున్నాడంటే నిత్యము నా కుటుంబాన్ని ఇలా ఆశీర్వదించు, ఇలాగే ఉండాలా, ఇలా ఎల్లప్పుడు నీ సన్నిధిలో కనబడే కుటుంబంగా ఉండాలా అని గొప్ప కోరిక కోరినాడు దేవుణ్ణి. దేవుడు అన్నాడు కదా, ఆయన ఏమన్నాడు చూడండి, ఎందుకు ఇంతగా మాట్లాడుతున్నాడంటే మొదటి దేవుడు తాంతాలు 17:14 చూడండి, నా మందిరము నా రాజ్యమందును నేను నిత్యము అతని స్థిరపరచుదను, అతని సింహాసనము ఎన్నటెన్నటికి స్థిరముగానుడునని అతనికి తెలియజేయము. నా తాను తనకు ప్రత్యక్షమైన దాన్ని బట్టి ఈ మాటలన్నిటినీ దావీదుకు తెలియజేసినప్పుడు నా తాను ప్రవక్త ద్వారా దేవుడు వర్తమానం పంపిస్తున్నాడు, నా తాను వెళ్ళి దావీదుతో ఇలా చెప్పు, అతని కుటుంబాన్ని నేను స్థిరపరుస్తున్నాను, అతని కుటుంబాన్ని ఎన్నటికీ స్థిరంగా ఉంచదు, నిత్యము అతని కుటుంబాన్ని స్థిరంగా ఉంచదు. ఈనాటికి దావీదు కుటుంబీకులు ఉన్నారు, దావీదు సంతానం ఈనాటికి ఇస్రాయేల్లో ఉన్నారు. కానీ ఇప్పటికీ సియోను పట్టణం ఉన్నది, ఒక శూరమైపోయినట్టున ఆనవాళ్ళు ఉన్నాయి. తనకు స్థిరపరుస్తున్న దేవుడు ఒకనాడు ఇప్పుడు దావీదు సింహాసనం పాడైపోయిందంట. ఆ సింహాసనం అంటే దావీదు సింహాసనం బంగారుతో చేయించిన సింహాసనం, అది పాడైపోయిందంట. ఆ పాడైపోయిన సింహాసనాన్ని దేవుడు మరలా బాగు చేయించి ఆ సింహాసనాన్ని వేస్తున్న యెరూషలేములో యేసు ప్రభు పరిపాలన చేయబోతున్నాడు రాబోయే దినాల్లో. ఇంకొకమాట, దావీదు సంతతి వాడు యేసు ప్రభు. మనం రక్షించడానికి వచ్చిన రక్షకుడు ఎవరంటే దావీదు సంతతి వాడు, దావీదు యొక్క వంశావళిలోని దావీదు కుమారుడు. కనుక మనలను అంటే ఇంకెంతగా స్థిరపరుస్తాడంట, దావీదు ఎంతగా స్థిరపరిచినాడు, తరతరములు స్థిరపరిచినాడు, ఈ తరం వరకు స్థిరంగా ఉన్నారు వాళ్ళు. అంటే ఎంతగా ఆయన స్థిరపరుస్తాడు అంటే ఎంతగా స్థిరపరుస్తాడంటే ఆయన మనలను అంతగా హెచ్చించేవాడు, ఉన్నతమైనటువంటి స్థితిలో మనలను పెట్టడం. మన జీవితంలో మన కుటుంబంలో మనం కూడా కుటుంబంగా కలిసి ప్రభువుని ఆరాధన చేసేదే ప్రభు ఇచ్చిన ఆధిక్యత. అలాంటి ఆధిక్యతను మనం కలిగి ఈ రెండో అనుభవంలో సియోను అనుభవంలో కుటుంబంతో కలిసి ప్రభువుని ఆరాధించుట అనేది మనం చూస్తున్నాం. కనుక వ్యక్తిగతంగా యాకోబు ఆరాధిస్తున్నాడు బేతేలు అనుభవంలో, రెండవదిగా సియోను అనుభవంలో కుటుంబంగా దావీదు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. అయ్యా ఇంతగా సహాయం చేయడానికి మేము ఏ పాటు వాళ్ళం, ఎంత వాళ్ళం నిజంగా ఇంకోసారి ఆశ్చర్యం వస్తుంది. మనం ఏ పాటు వాళ్ళం, మనకంటే గొప్ప వాళ్ళు ఎంతో మంది లోకంలో ఉండగా ఏమాత్రం ఎందుకు లేని, ఏమాత్రము అయోగ్యమైనటువంటి మనలను ప్రభు ఏం చేస్తూ వచ్చినాడు, తన కొరకై నిర్ణయించుకుంటూ వచ్చినాడు, తన కొరకై ఏర్పాటు చేసుకుంటూ వచ్చినాడు, మనకెంతో సహాయం చేస్తున్నాడు, మనకెంతో సమృద్ధి ఇస్తున్నాడు,
ఆరోగ్య క్షేమాలనిస్తున్నాడు భవిష్యత్తుని ఒక మంచి ప్రణాళికలో పెట్టి నడిపిస్తున్నాడు ఎంతగా చేయడానికి మనం ఎంత నివారము అని అడుగులోకి వచ్చి ప్రభువా ఇంత గొప్ప కార్యం చేసిన దేవా నీకు వందనాలని కుటుంబ అనుమూలు మన ప్రభువును ఆరాధిస్తాం మూడవ చూడండి యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం యెహోషువ 24వ అధ్యాయం 16 17 18 వచనాలు చూడండి యెహోషువ 24 16 17 18 అందరు ప్రజలు యెహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించినడల మేము శాపగ్రస్తులు కదలగాక ఐగుప్తు దేశమును దాసుల గృహము నుండి మనలను మన తండ్రులను రప్పించి మన కనుల ఎదుట ఆ గొప్ప సూచి క్రియలను చేసి మనం నడిచిన మార్గములన్నిటిలోనూ మనం వెళ్ళిన ప్రజలందరి మధ్య మనలను కాపాడిన యెహోవాయే మన దేవుడు యెహోవా ఆ దేశంలో నివసించిన అమోరీయులు మొదలైన ప్రజలందరూ మన ఎదుట నిలవకుండా వారిని తోనివేసిన వాడు యెహోవానే సేవించదము ఆయననే మన దేవుడని ప్రత్యుత్తరం ఇచ్చిరి ఇక్కడ మనం చూస్తున్నాము యెహోషువ కాలంలో జరిగిన ఒక గొప్ప సంఘటన ఏంటంటే ఐగుప్తు నుంచి ఇస్రాయేల్ ప్రజలు వెలుపల తీసుకొచ్చిన దగ్గర నుండి కూడా ఐగుప్తు దేశంలో బానిసలుగా 430 సంవత్సరాలు వాళ్ళు బాధలు పడి హింస పెట్టబడి ఎంతో కఠినమైనటువంటి శ్రమను ఎదుర్కొని కూడా వారు ఎంత అంటే ఎలా ఉన్నారంటే దేవునికి వారు తగిన రీతిగా లోబడి జీవించలేకపోయినా అలాంటి పరిస్థితుల్లో బానిసలు ఉన్నటువంటి వాళ్ళని దేవుడు విడిపించి ఆ ఎర్ర సముద్రం 2 మైలుగా చేసి వాళ్ళని దాటించి వాళ్ళని తీసుకొస్తా ఉన్నప్పుడు దేవుణ్ణి వాళ్ళు ఆరాధించలేకపోయినారు దేవుడికి లోబడలేకపోయినారు అందుకే చూడండి నాకు రాత్రిలో తలంపించినాడు దేవుడు మోషే ఫరోతో పోట్లాడి ఇస్రాయేల్ ప్రజలను వెనుకడు తీసుకొచ్చింది ఎందుకు తెలుసా మీకు మోషే ఇస్రాయేలులను వెనుకడు తీసుకురావడానికి ఫరోతో పోట్లాడి ఒక రాజుతో పోట్లాడి ఒక రాజ్యంతో పోట్లాడి ఇస్రాయేల్ ప్రజలను వెనుకడు తీసుకొచ్చిన కారణం ఏంటి తెలుసా నా ప్రజలను వెళ్ళి వాళ్ళు నన్ను ఆరాధించాలి వాడు నన్ను ఆరాధిస్తారు 3 దినాలంతా ప్రయాణం దొరికిపోయి వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తాం అని వాళ్ళు బయటకు వచ్చారు 3 దినాలంత ప్రయాణం తర్వాత మేము అక్కడ పోయి ప్రభు మేము ఆరాధించాలా మా ఆరాధన అక్కడికి వెళ్ళి చెల్లించాలా అని వాళ్ళు బయటకు వచ్చారు కానీ ఎక్కడ ఆరాధన జరగలేదు వాళ్ళు కానాను చేరే వరకు ఆరాధన జరగలేదు ఏంటంటే వాళ్ళు 3 దినాల ప్రయాణం దూరమైన తర్వాత ఎర్ర సముద్రం అంటూ వచ్చింది ఎర్ర సముద్రం అడ్డొచ్చిందని తనువులు మొదలయ్యాక అయ్యో ఇక్కడ దవడాలు తీసుకొచ్చారు మమ్మల్ని మమ్మల్ని రంపేస్తారా మాకు ఆహారం ఏమైనా చేస్తారా అని తనువులతో గడువులతో వచ్చినారు తన పిల్లరా వాళ్ళు దాదాపుగా 40 ఏళ్ళు ప్రయాణం చేసి కనాను వచ్చేటప్పటికీ ఎక్కడ వాళ్ళు ఆరాధన చేసినట్టు నేను చూడలేదు ఎక్కడ వాళ్ళు ఆరాధన చేసినట్టు నాకు కనపడలేదు అంటే నేను వాళ్ళు ఏ కారణంతో బయట తీసుకురావడానంటే దేవుణ్ణి ఆరాధించడానికి నా ప్రజలను పోలేవు అని వాళ్ళు తీసుకురబడుతూ ఆరాధన జరగట్లా మోషే కాలంలో జరగలా మోషే ఒక రకంగా మోషే మీద తిరగబడ్డారు మోషే మీద సణుక్కున్నారు మోషే మీద తిరగబడ్డారు మోషే మీద కోప్పబడ్డారు మోషే రాళ్లతో కొట్టపోయారు పోనీ మోషే కాలం ఏంట యెహోషువ కాలం వచ్చింది యెహోషువ కాలంలోనైనా యెహోషువ మోషే లాగా మోషే సాత్వికుడు యెహోషువ సాత్వికుడు గారు కత్తి తీశాడంటే మొత్తం నాపరిస్తారు అలాంటి వాడు కానీ యెహోషువ కాలం వచ్చిన తర్వాత అయినా మీ ప్రజలు లోపెడతారా అంటే ఇంకో మాట ఈ కనాను మోషే కాలంలో వాడు చేరలేదు యెహోషువ కాలంలో వాడు కనాను చేరారు కనాను చేరిన తర్వాత మరి దాదాపుగా యెహోషువ కాలం ముగింపు వచ్చిన కాలం అప్పటి వరకు కూడా వాళ్ళు దేవునికి సరిగా అందుకే అంటాడు యెహోషువ చూడండి 24వ అధ్యాయం యెహోషువ ఇశ్రాయేలు గోత్రంలో వారినందరినీ శకెములో పోగు చేసి వారి పెద్దలను వారి ప్రధానులను వారి న్యాయాధిపతులను వారి నాయకులను పిలిపింపగా వారు వచ్చి దేవుని సన్నిధిని నిలిసిరి యెహోషువ జనులతో చెప్పాను ఇశ్రాయేలు దేవుడని యెహోవా చెప్పినదేమనగా ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహాములకు నాహోర్లకు తండ్రి అయిన తరుగు కుటుంబీకులు నది యూఫ్రటీస్ నదిని నివసించి ఇతర దేవతలను పూజించిరి అయితే నేను నది అద్దరి నుండి మీ పితరుల అబ్రహాము తోడుకుని వచ్చి కానాను దేశమంతటా సంచరింపజేసి అతనికి సంతానం విస్తరింపజేసి అతనికి ఇస్సాకునకు యాకోబునకు యేసువునిచ్చుతిని అని ఇక్కడ చెప్తూ ఏమంటాడంటే ఇప్పుడు చూడండి 13:14 చూడండి
కట్టని పట్టణమును మీకు ఇచ్చున్నాను, మీరు వాటిలో నివసించున్నారు, మీరు నాటని ద్రాక్ష తోటల పండ్లను ఒలివ తోటల పండ్లను తెలుసున్నారు, కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగదోసి యెహోవానే సేవించు. మీ పితరులు ఐగుప్త దేవతలను సేవించినారు, ఐగుప్త దేవతలను ఆరాధించినారు. ఇప్పుడు మీరేం చేయాలంట? వాటిని తొలగదోసి యెహోవానే సేవించండి. పదిహేను వచనంలో యెహోవాను సేవించడం మీ దృష్టికి కీడును తోచినట్లుగా మీరు ఎవరిని సేవించదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించదరో, అమోరీయుల దేశంలో మీరు నివసించుతున్నారే వారి దేవతలను సేవించదరు నేడు మీరు కోరుకొనండి. మీరెవరిని సేవింప కోరుకున్నను నేను నా ఇంటి వారిని యెహోవానే సేవించడము. మీరెవరిని సేవిస్తారో మీరు కోరుకోండి, నేను నా ఇంటి వారిని యెహోవానే సేవించు. తన కుటుంబాన్ని ప్రభువుని ఘనపరిచేటువంటి కుటుంబంగా యెహోషువ చేసిన తర్వాత వాళ్ళు ఏమంటున్నా మార్పు వచ్చింది. అందుకు ప్రజలు అంటారు యెహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించిన ఎడలా మేము శాపగ్రస్తులు అవుతాం. తనకి ఏమంటారు, ఈ ఈ ఐగుప్త దేశంలో దాసుల గృహంలో తెప్పించి మనల్ని మన తండ్రులను రప్పించి మన కన్నుల గొప్ప చూసి క్రియలు చేసి మనం నడిచిన మార్గం అన్నింటిలోనూ మనం వెళ్ళిన ప్రజలందరి మధ్యన మనలను కాపాడిన యెహోవాయే దేవుడు, మేము ఆయననే సేవించు. ఇక్కడ ఏమంటే ఇక్కడ ఏ అనుభవంలోకి వస్తాం అంటే మనము హెబ్రోను అనే అనుభవంలోకి రండి. హెబ్రోను అనే అనుభవంలో యెహోషువ ఆ విధంగా సమాజాన్ని దేవుణ్ణి ఆరాధించడానికి కొరకై వారిని ప్రేరేపించినప్పుడు వారందరూ అంటున్నారు మేము మా పితరుల దేవతలను ఇక మీద పూజించము, మమ్మల్ని నడిపించిన వాడు యెహోవాయే, మమ్మల్ని కాపాడిన వాడు యెహోవాయే, ప్రజలందరి మధ్యన మమ్మలను కాపాడి మమ్మల్ని నడిపించిన వాడు ఆయనే గను, ఆయనే మా దేవుడు, ఆయననే మేము చేయాలి. ఇది యెహోషువ ఇలాగ ప్రజలను సిద్ధపరిచినప్పుడు వాళ్ళందరూ తీర్మానం కూర్చున్నారు. వాళ్ళందరూ దేవుణ్ణి దేవుడు చేసిన కార్యాలను తలపోసుకుని దేవుడిని కనుపరిచే స్థితికి రా వాళ్ళు వచ్చినారు. ఇదేంటంటే సమాజముగా ప్రభువుని ఆరాధించుట, సమాజముగా ప్రభువుని ఆరాధించుట. ఎప్పుడు అనుభవంలో సమాజముగా ప్రభువుని మనం ఆరాధిస్తాం, సమాజంగా ప్రభువుని ఆరాధించాలి. వ్యక్తిగతంగా ఆరాధిస్తాం, కుటుంబంగా ఆరాధిస్తాం, సమాజంగా ఆరాధించాలి. సమాజంగా ఏకముగా మనమందరం కూడి ఆయన నామాన్ని గొప్ప చేయడము అనే అనుభవంలో సమాజముగా కూడి దేవుణ్ణి ఆరాధించుట, దేవుణ్ణి సేవించుట అనే అర్థం ఏంటంటే ఆయనకు ఆరాధన, ఆయన చెల్లించే ఆరాధన. దేవుణ్ణి సేవించడం అంటే దేవుణ్ణి ఆరాధించుట. కనుక సమాజ ఆరాధన అక్కడ జరుగుతుంది. సమాజంగా కూడి ప్రభువుని ఆరాధిస్తున్నారు ప్రజలు. ఆయన అంటున్నారు కదా, ఈ మేము నడిచిన మార్గంలో మేము వెళ్ళిన ప్రజలందరి మధ్యన మమ్మల్ని కాపాడిన దేవుడు. వాళ్ళు ఏ మార్గం నుంచి అడుగుతాం మీకు, వాళ్ళు నడిచిన మార్గం నుండి చూస్తాం మీకు. మనలాగ సిమెంట్ రోడ్లు అనుకుంటున్నారా, లేదా విజయవాడ గుంటూరు హైవే అనుకుంటున్నారా, లేదా ఏమనుకుంటున్నారు? వాళ్ళు నడిచిన మార్గం, వాళ్ళు నడిచిన మార్గం అంతా పాములు తేళ్లు అడవి జంతువులు సంచరించే మార్గం నడిచారు వాళ్ళు. పాములు తేళ్లు పురుగుతున్న చోట, అడవి జంతువులు పురుగులు సింహాలు తిరుగుతున్న చోట, నక్కలు తోడేళ్ళు ఉండే చోట వాళ్ళు సంచరిస్తూ వచ్చినారు. ఏ జంతువు వాళ్ళకు హాని చేయలేదు, దేవుడే వాళ్ళని కాపాడుతూ వచ్చినాడు. మరొక మాట, వీళ్లకు అంటే ఏ విధమైనటువంటి హాని వాళ్ళకు కలగకుండా దేవుడు చేసి వాళ్ళని నడిపించినటువంటి స్థితిలో ఆ అరణ్య మార్గం అంతటిలో వాళ్ళకు దేవుడు గుర్తురాదు, కానీ వాళ్ళు కాపాడుతూ వస్తున్నాడు, దేవుడే కాపాడుతున్నాడు. వాళ్ళ వాళ్ళకు దేవుణ్ణి ఆరాధించాలనిపించారు వాళ్ళు. కనుక నా తలపు ఏంటంటే దేవుని కొరకైనటువంటి ఏర్పాటు, అంటే దేవుని కొరకై దేవుణ్ణి ఆరాధించేటువంటి వారుగా వాళ్ళు చిత్తపరచబడుతున్నటువంటి ఆ ఏర్పాటు అక్కడ ఆ దినాన్న వాళ్ళకి యెహోషువ జ్ఞాపకం చేసి, యెహోషువ భక్తుడు చాలా గొప్పవాడండి, యెహోషువ కంటే గొప్పవాడు, ఆయన ముందు గొప్ప రాయబడలేదు కానీ యెహోషువ కంటే గొప్పవాడు. ఎందుకంటే భయంకరమైన పోరాడి తీసుకొచ్చిన ప్రజలను కణాం చేస్తున్న వాడు యెహోషువని, మోషే కూడా దాన్ని పోగొట్టుకున్నాడు యెహోషువని. కనుక చాలా శ్రేష్టమైనటువంటి
భక్తుడు యెహోషువా ఎబ్రోను అనుభవంలో సమాజాన్ని సమకూర్చాడు ప్రభువును ఆరాధించడం వెళ్ళిన మార్గంలో త్రోవులో కాపాడిన దేవుడని వాడు చెప్పి వాడు ఒప్పించాడు. అవును నిజమే, ఈ దేవుడే మనల్ని కాపాడాడు అనేటువంటి నిశ్చితమని వారు వచ్చి ఎబ్రోను యొక్క అనుభవం సమాజంగా వారు ప్రభువును ఆరాధిస్తున్నారు. మనం కూడా ఎబ్రోను అనుభవంలో ప్రభువును ఆరాధించాలి. ఎబ్రోను అంటే ఏంటంటే సమాధానము. ఎబ్రోను అంటే ఏంటి? సమాధానము. లేదా ఎబ్రోను అంటే ఏంటి? సహవాసము. సహవాసంతో కూడినటువంటి ఈ సమాధానం అనేటువంటి స్థితిలో మనము ప్రభువుని ఆరాధించేది గొప్ప ఆధిక్యత. ఎబ్రోను యొక్క అనుభవంలో దేవుణ్ణి ఆరాధించడం అనేది గొప్ప ఆధిక్యత మన జీవితంలో. అలాగా యెహోషువ సమాజాన్ని ఆరాధింపజేసినట్లు మనం కూడా మన మార్గం అన్నింటిలో తోడైన ప్రభువుని మనము ఆరాధించాలి. ఇది ఒక విషయం. మరో విషయం చూడండి, చివరిగా ఒక విషయం చూసుకుందాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. ప్రకటన 5వ అధ్యాయం 9-10 వచనాలు. నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రను ఇప్పుటకు ఏర్పడవు. నీవు వదింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోను ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని రాజ్యముగాను యాజకులుగాను చేర్చుదివి కనుక వారు భూలోకమందు ఏలుదని క్రొత్త పాట పాడుదురు. ఇక్కడ మనం చూస్తున్నాం, మొదలు చూసినాం మనం వ్యక్తిగత ఆరాధన. రెండవది ఏం చూసినాము? కుటుంబ ఆరాధన. మూడవది ఏం చూసినాము? సమాజంతో కూడి ఆరాధన. నాలుగవది ఏం చూస్తున్నాము? సార్వత్రికముగా ఆరాధన. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న ఈ చిన్న చిన్న మందిరాల్లో ఉన్న ఈ నలుగురు, ఈ 10 మంది, అక్కడ 10 మంది, అక్కడ 2 మంది, వీళ్ళంతా కలిపి కొన్ని కోట్ల మంది అయ్యి ఒకనాడు సార్వత్రికంగా ప్రభువుని ఆరాధించబోతున్నాం. సార్వత్రిక సంఘ ఆరాధన ఎంత గొప్పగా ఉంటుందో ఊహించుకోవడానికి అసలు అది కుదరదన్నమాట. గొప్ప శబ్దంతో వాళ్ళు ప్రభువుని ఆరాధిస్తారంట. సార్వత్రిక సంఘ ఆరాధన. ఈ 10 మంది కలిపి కొన్ని కోట్ల మంది అయినారంట. కొన్ని కోట్ల మంది కలిసి ప్రభువుని ఆరాధించే ఆ యొక్క సమయంలో సార్వత్రిక సంఘంగా వారు సమకూర్చబడ్డారు. ఎక్కడ సమకూర్చబడ్డారు? దీనికి ఏం పేరు పెట్టాలా? మనం మొదటగా బేతేల అనుభవంలో ఉన్నాం, రెండవదిగా సియోన్ అనుభవంలో కుటుంబం ఆరాధించినాం, మూడవది హెబ్రోన్ యొక్క అనుభవంలోకి వచ్చినాము, నాలుగవది ఎక్కడ ఉన్నప్పుడు పరలోక మందిరం. ఈ స్థలం ఎక్కడంటే పరలోకంలో సార్వత్రికంగా మనం ప్రభువుని ఆరాధించబోయే ఆధిక్యత. ఇది గొప్ప ఆధిక్యత. అంటే ఇక్కడ చూడండి, ఎవరెవరు ఉంటారు అక్కడ? ఆయా భాషలు మాట్లాడే వారిలో ప్రతి వంశంలో ఆయా భాషలు మాట్లాడే వారిలో ప్రతి ప్రజల్లో ప్రతి జనంలో దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేర్చితివి. పరలోక రాజ్యమందు సార్వత్రిక సంఘ ఆరాధన అది జరిగేది కాదు. అంటే ఇప్పుడు ఎప్పుడే జరిగేది కాదు. టైం ఉంది. ఈ యొక్క బేతేలు యొక్క అనుభవంలో, సియోన్ యొక్క అనుభవంలో, హెబ్రోన్ యొక్క అనుభవంలో మనము సార్వత్రికంగా ఆరాధించే అనుభవంలో వెళ్ళాలి. ఈ అనుభవం లేకుండా అనుభవం రాదు అని మా పిల్లలకి ప్రార్థన మందిరంలో ఆరాధిస్తానుకుంటారండి. అంటే మందిరం, ఇక్కడ మందిరం మనం పేరు పెట్టుకున్నాలే కానీ పిలిపి విధానంలో ఆరాధించాలి, సియోన్ విధానంలో ఆరాధించాలి, తర్వాత ఆ యొక్క మరి బేతేలు అనుభవంలో ఆరాధించాలి, ఎరుషులేం అనుభవంలో ఆరాధించాలి, తర్వాత ఇంకెన్న మందిరాలు ఉన్నాయి, రకరకాల బేతలేయం ఉంది, పేరుషేవ ఉంది, ఈ మందిర అనుభవాలు అన్నట్లు ఆరాధించరావాలి. అప్పుడే సార్వత్రికమైన ఆరాధనలో మనకు అంటారు. కనుక ఈ చివరిగా ఈ పరలోకం ముందు ఏర్పాటు చేయబడేటువంటి ఆ మందిరానికి ఒక పేరు కూడా పెట్టవచ్చు మనం పెట్టుకుందాం. ఎరుషులేము, నూతన ఎరుషులేము మందిరం. అంటే ఆ చోటు పరలోకం కనుక అక్కడ మందిరమే, ఆ పరలోకం అంటేనే మందిరం. పరలోకం అంటేనే ఒక దేవాలయం లాంటిది. అక్కడ వేరే దేవాలయం ఒకల్ల, పరలోకమే ఒక దేవాలయం. అక్కడ సార్వత్రిక సంఘ ఆరాధన మరి మనం ఉంటామా? ఉండాలి అంటే ఈ మూడు రకాల
నాలుగు రకాల అనుభవాల్లో మనం వెళ్ళాలి, అన్ని అనుభవాల్లో మనం వెళ్ళాలి. ఏదో నేను ఎంత చేస్తాను, నా పరిధి ఎంతవరకు ఉంటాను అనుకోకూడదు. సార్వత్రిక సంఘంగా మనం కలపబడినప్పుడే, వారితో మనము సార్వత్రిక సంఘంగా సంపూర్తపడినప్పుడే మన విశ్వాస జీవితానికి ఒక గొప్ప ముగింపు. మనం నడుస్తున్న విశ్వాస జీవితంలో అర్థంపార్థం ఉండేది ఏంటంటే, మనం ఫైనల్ గా సార్వత్రిక సంఘంలో చేరి ప్రభువుని ఆరాధించినప్పుడు, ఇక్కడ నువ్వు ఎంత ఆరాధన చేసినా కూడా, ఇక్కడ నువ్వు ఎంత ఆరాధన చేసినా కూడా సార్వత్రిక సంఘంలో ఆరాధన చేయడం పోగొట్టుకుంటే ఏమి లేదు. లోకంలో ఎంత ఆరాధించినా కూడా సార్వత్రిక సంఘ ఆరాధనలో పాల్గొనకపోతే ఎంతో నష్టం. తనకు ప్రియులారా, సార్వత్రిక సంఘ ఆరాధనలో బేతేలు ఉండదు, బేర్షేబ ఉండదు, సియోన్ ఉండదు, యెరూషలేము ఉండదు, తర్వాత బేతనియా ఉండది, గిల్గాల్ ఉండది, తర్వాత ఎఫ్రాతా ఉండది, బెరాకా ఉండది, ఫిలిప్పీ కూడా ఉంటుంది, ఫిలిప్పీ కూడా ఉంటుంది. ఇన్ని రకాలు కలిస్తే ఏర్పాటైన సార్వత్రిక సంఘం. సార్వత్రిక సంఘంలో మనం ఎవరితో ఆరాధించబోతున్నాం తెలుసా? సకల పరిశుద్ధులతో ప్రభువుని ఆరాధించబోతున్నాం. మరి అనుభవంలోకి మనం రావాల్సిన అవసరం లేదు. అయితే ఇంకొక మాట, సార్వత్రిక సంఘ ఆరాధన మనం చేయాలంటే అంత ఈజీనా? అంత సులభమా? స్థానిక సంఘ ఆరాధన అనుభవాలను మనం వెళ్ళాలి. సార్వత్రిక సంఘ ఆరాధన మనం చేయాలంటే స్థానిక సంఘ ఆరాధన గురించి మనం వెళ్ళాలి. ఇక్కడ నేర్చుకుంటేనే, అక్కడ ఇక్కడ నేర్చుకున్నవే అక్కడ మనం ప్రభువుకి ఉపయోగించాలి. కనుక స్థానిక సంఘ ఆరాధనలో నుండి, వ్యక్తిగత ఆరాధనలో నుండి, కుటుంబ ఆరాధనలో నుండి, సమాజంగా కూడా ఆరాధించే దాంట్లో నుండి, సార్వత్రిక సంఘంగా మనం ప్రభువుని ఆరాధించే అనుభవం మనం పోవడం చాలా గొప్ప ఆధిక్యం. ఇలాంటిది దినం చాలా మంది పోగొట్టుకుంటున్నారు. దేవుని ఆరాధించే దాన్ని పోగొట్టుకుంటున్నారు. వేరే అంటే ఇతరమైనటువంటి విధానాలకు వారు తమ జీవితాలను అప్పగించుకుంటున్నారు. దేవుణ్ణి ఆరాధించేటువంటిది పోగొట్టుకుని వారు ఆరాధనను, లేదా దేవునికి రావాల్సిన మహిమను దొంగిలిస్తున్నారు అని మనం అలా ఉండకూడదు. ఏం చేయాలి మనం? ఒక అనుభవం రావాలి. ఏంటంటే నేను వ్యక్తిగతంగా బేతేలు అనుభవం ఆరాధిస్తాను, కుటుంబంగా సీఎం అనుభవం ఆరాధిస్తాను, సమాజంగా హెబ్రోన్ అనుభవం ఆరాధిస్తాను, సార్వత్రికంగా ఆ యొక్క పరలోకపు యెరూషలేము అనుభవాలను నేను ఆరాధిస్తాను అనేది ప్రభు కోరుతున్నాను. ఈ అనుభవాల్లో మనం కుటుంబంగాను, వ్యక్తిగతంగాను, సమాజంగాను, సార్వత్రిక సంఘంగాను మనం ప్రభువుని ఆరాధన చేయడం తన గొప్ప ఆధిక్యత అండి. ఇలాంటి ఆధిక్యత మనము కలిగి ఉండాలని ప్రభు కోరుతున్నాడు. అక్కడ మనం చూసిన కీర్తన 34లో మనం అందరము ఏకముగా కూడి ఆయన నామాన్ని, ఆయన నా భయములన్నింటినీ తొలగించినాడు, ఆయన నా రోగములన్నింటినీ కుదిర్చినాడు, ఆయన నన్ను పోషించి సంరక్షిస్తున్నాడు, ఆయన నన్ను నిత్యము ఆయన సన్నిధిలో నడిపిస్తున్నాడు. కనుక మనం కూడి ఆయన ఆరాధన చేయాలి. ఇది ప్రభు కోరుతున్నాడు. వాక్యాన్ని ఆధారం చేసుకుని మనం ప్రభుని ఆరాధించాం. ఒక తర్వాత ప్రభుని ఆరాధించండి.